ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము కర్కాటక రాశి వారికి యథార్థంగా ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ కటాక్షమే అంటే అంత చక్కగా ఉంటుంది అంత ఆనందంగా ఉండగలుగుతారు ఆర్థిక పరంగా అంత చక్కగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా బాగా కలిసి రావటము అంటే అనవసరంగా ఖర్చు అవ్వకుండా ఉంటే చాలు అందరికి ఆ భగవంతుడు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే చాలు లేని పక్షంలో ఈ హాస్పిటల్స్ ఖర్చులు వాటికి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కర్కాటక రాశి వారికి అలాంటివి ఈ మాసంలో ఏమీ కూడా లేవు హాస్పిటల్ పాలవటము అనారోగ్యం కలగటం అలాంటివి ఏమీ లేవు ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేటువంటిది కూడా చోటు చేసుకుంటుంది ఇంతకు మునుపు ఎప్పుడైనా అంటే ఇంతకు మునుపు వరకు కూడా ఎవరికైనా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి వచ్చినట్టుంటే అవి కూడా సమస్య పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అనేవి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు కొంత ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అర్హత తగిన ఉద్యోగం అనేది కూడా పొందగలుగుతారు వివాహానికి ఎదిగినటువంటి పిల్లలు మగ పిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు వారికి చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మేల్ నెలలో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు తప్పనిసరిగా ఈ మాసం మొత్తం కూడా ఈ సర్ప ప్రతిష్ఠ చేసినటువంటి ఉంటాయి నాగ ప్రతిష్ఠ చేసినటువంటివి వాటికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు వాటికి ప్రతిరోజు కూడా పాలతో అభిషేకం చేసి రావటం చాలా చాలా మంచిది కనీసం ఒక 11 రోజుల పాటు అయినా సరే పాలతో అభిషేకం చేసి రావటం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించటము అలాగే ఓం మహాలక్ష్మై నమః అన్న ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు చదవడం వలన అన్ని విధాలుగా కూడా వీరికి కలిసి వస్తుంది ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అనంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి